గారు ఏంటి ఏం జరుగుతుంది మొన్న టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతిలో గట్టిగా దెబ్బలు తిన్నట్టున్నారు ఎందుకు మీరు టార్గెట్ అయ్యారు అంత పెద్ద జనాభా అంత పెద్ద అడావుల్లో కేవలం మీరు మాత్రమే దెబ్బలు తిన్నట్టు కనిపించింది అంటే మీరు చూసే ఉంటారు విజువల్స్ విసిగ్గా అప్పటికే రాజ రాజభవన్ ముట్టడి కార్యక్రమం అయిపోయింది అంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆ వెహికల్స్ మూవ్ చేస్తున్నారు నేను కూడా రేవంత్ రెడ్డి గారు వెహికల్ దగ్గరే ఉన్న అప్పటిదాకా ఆ వెహికల్ ఏమంటే ఫాలో అయినా ఆ వెహికల్ ఏమంటే ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత నియర్లీ మనము ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాం ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఖైరిత మన ఖైరత రోడ్కి ఎక్కే దగ్గర ఆ వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి నేను ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాను సో అప్పటికేందంటే కొంతమంది అక్కడ మెయిన్ రోడ్ మీద వెహికల్స్ ఆపే ప్రయత్నం చేస్తారని చెప్పి మరి వాళ్ళు పోలీసు వాళ్ళ మరి ఎవరో తెలియదు కానీ ఎక్కువ ఈ సఫారీ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు అక్కడి నుంచి పెద్ద లాఠీలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చిండ్రు వచ్చినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి వెహికల్ వెనక డోరు ఓపెన్ చేసే ప్రయత్నం అక్కడ జరుగుతున్నా కానీ నిలబడున్నా నిలబడి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కేవలం అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యిరా ఏందో తెలియదు నేను రావడం రావడమే వాళ్ళు ఒక రౌండ్ ఆఫ్ వేసి అంటే నేను వెళ్ళిపో నేను ఉరకడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ వాళ్ళు హార్డ్లీ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ అండి అన్ని దిక్కుల నుంచి నాకు అర్థం కావట్లేదు నేను వీలైనంత మటుకు అందరిని అడుగుతున్నా ఆపమని అరే ఏం దేనికి దేనికని అంటున్నా అట్లనే వాళ్ళు వీలైనంత మటుకు నా వెనక నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు యాడ్ అయ్యారు ముందు నుంచి ఒక నలుగురు ఐదుగురు తర్వాత నేను అసలు విజువల్ చూసుకొని నేను అంటే నాకు కూడా ఏమైనా దెబ్బ మీద దెబ్బ కొట్టి సార్ కాళ్ళు తిమ్మిరెక్కిపోయినాయి అంటే నేను ఒక రెండు నిమిషాలు ఆలోచన ఆ సెకండ్లల్లా ఈ ఏందనేది నాకు అది అర్థం కానీ ఎందుకు కొడుతుర్రు సో కంటిన్యూగా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కొట్టున్నారు నాకు షూస్ చూసిపోయినాయి నేను అడుగుతున్నారే షూస్ చూసిపోయింది ఆగా కొట్టకండి ఆపండి అంటే కూడా వాళ్ళు వీలైన తప్పుడు ఒక ఆయన పట్టుకొని తిప్పుతుండు కొట్టడానికి నా బ్యాగ్ చూపించడానికి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ నుంచి అటాక్ చేయడానికి ఇంటర్ చూపించకుండా బ్యాగ్ కోసం ట్రై చేస్తు సో చాలా అసలు అతి ఉత్సాహం ప్రదర్శించారండి పోలీసులు అంటే బేసిక్ ఏంటంటే అక్కడ వాళ్ళకు అంత అవసరం ఒకవేళ నేనే ఒక ప్రొటెస్టర్ కింద కనపడి బ్యారికేడ్స్ ఇరగొట్టడమో లేకపోతే దేనన్నా పళ్ళగొట్టడమో లేకపోతే ఒక ఇరవై పోయి కలిసి ఏదన్నా ఏమంటారు ఏదన్నా దుశ్చర్యకు పాల్గబడేటప్పుడు వాళ్ళు ఆపడానికి ప్రయత్నించినప్పుడు చార్జ్ చేయడం అనేది స వాళ్ళు ప్రివెంటివ్ కింద చేసినట్టయితే కానీ అక్కడ నేను అసలు టోటల్ సింగిల్ పర్సన్ని రిటర్న్ వస్తున్నాను నడుచుకుంటా వచ్చేటప్పుడు వాళ్ళు కొట్టడం చేసారు సో నాకు అసలు ఇప్పటికీ అంటే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి సరే ఇప్పుడిప్పుడు కొంచెం కోలుకుంటున్నాం లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి నేనే షాక్కి గురైన అంటే ఏంది ఇది అసలు నాకు ఆ సందర్భం గుర్తుకొచ్చినప్పుడు షాక్కి ఫీల్ అవుతుంది ఎందుకంటే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక ఏడు ఎనిమిది మంది చుట్టు చేరి అసలు ఏందంటే ఒకళ్ళు కొడుతుంటే ఒకళ్ళు సరే అరెస్ట్ చేసేది ఉంటే మళ్ళీ నన్ను పట్టుక ఇంకో వ్యాన్ వస్తుంది అన్నీ ఎక్కియచ్చు ఇది దేవాంట అంటే నేను నిజంగానే తప్పు చేసినట్టు వాళ్ళకి కనపడితే ఏదో సెక్షన్ కింద పెట్టిన లో తీసుకు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయారు అంటే ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో పెద్దగా కొట్టట్లేదు ఎక్కడ ఉండట్లేదు ఈ ఇది ఈ మధ్య ఎక్కువ మీదే సీన్ చూడడం సోషల్ మీడియాలో చాలా విపరీతంగా అప్పుడప్పుడు తెలంగాణ మూమెంట్లో చూసాం అలాంటి సీన్లు తర్వాత ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఇది మళ్ళీ రజాకారుల వచ్చినట్టు వచ్చినట్టుందండి మళ్ళీ స్టార్ట్ చేసిరేమో ఎందుకంటే బేసిక్గా రివర్స్ మనం ఫ్రెండ్లీ పోలీస్ నుంచి అంటే మనము ఈరోజు ఇంత మీడియా ఉండి ఇంత అవేర్నెస్ ఉండి ఇన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎన్నెన్నో చేసి పోలీసులను మేము చాలా ఫ్రెండ్లీ పోలీసులు స్టేషన్కి వచ్చి కేసు పెడితే కూడా ఈ కేసులు కూడా పెట్టే పరిస్థితి ఎక్కడ ఉందండి భయపడిపోతుంది ఈ పోలీసుల వ్యవహారం చూస్తే ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ఒకసారి చూసినట్టయితే వాళ్ళు అంటే ఇటువంటిది చేస్తే ఇంకొకసారి ఎవడు రోడ్డు మీదకి రావద్దు నిరసనలు తెలియద్దు ఉద్యమాలు చేయొద్దు ఇక ఇట్లా కొట్టకపోతే వీళ్ళు వినేటట్టు లేరని మరీ దారుణమైన బిహేవియర్ ఇది ఇది మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వం ఒకప్పుడు ఉద్యమాలు చేసి ఈ తెలంగాణను సాధించుకున్నాం మనమందరం కలిసి కేసీఆర్ కూడా ఉద్యమ నాయకుడు అని చెప్పుకుంటాడు ఉద్యమాలు చేసిండు ఉద్యమాలు చేసేటప్పుడు ఏమి ఇబ్బందులు ఉంటాయి ఆయనకు తెలుసు అంటే ఏ పొలిటికల్ పార్టీ ఈరోజు ఆయన పవర్లు ఉంటాడు రేపు అపోజిషన్లు ఉంటాడు రేపు అపోజిషన్లు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఆయన పార్టీ కానీ ఆయన కార్యకర్తలు కానీ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని వాళ్ళ నాయకునికి అన్యాయం జరిగినప్పుడు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తీసుకునే కార్యక్రమాలల్లా కార్యకర్తలను ఈ విధంగా ఏది చుట్టుముట్టి కొట్టడం ప్రయత్నం చేస్తే ఇక కార్యకర్తలు ఎక్కడ ఉంటారండి భయభ్రాంతులు చెందుతారు కదా